గత కొద్ది రోజులుగా ఏలూరులో జరుగుతున్నటువంటి సంఘటనలు అందరికీ కూడా తెలిసినవే. అక్కడ ఏలూరులో మనం ఇచ్చినటువంటి మనం చేసేటువంటి ఆ చికిత్సతో పాటు ఇంకెవరికైనా ఆ వ్యాధి లక్షణాలు కనపడిన వారిలో కొంతమంది ఈ పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి వారు అంటే ఈ బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించి కానీ గుండెకి సంబంధించి కానీ ఇటువంటి ఇతర వ్యాధులు అప్పటికే ఉన్నటువంటి వారికి సంబంధించి కూడా అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం కన్నా వారికి విజయవాడలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వార్డు ఏర్పాటు చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టుల ఆధ్వర్యంలో ఇక్కడ వైద్యం అందజేసేలా ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషల్ వార్డు కూడా ఏర్పాటు చేయటం అటువంటి సింప్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళని ఏలూరు నుంచి విజయవాడ తీసుకురావటం అందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ఈ విజయవాడకు సంబంధించి ఇప్పటివరకు 25 మంది పేషెంట్లు ఏలూరు నుంచి రిఫర్ చేయటం జరిగింది. ఈ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుండి రిఫర్ చేసినటువంటి వారిలో ఇప్పటికే ఒక ఇద్దరు డిశ్చార్జ్ కూడా కావటం జరిగింది. ఇంకా మిగిలినటువంటి 23 మందిలో కూడా కొంతమందిని డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ సూపరింటెండెంట్ గారు మా దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తే ఒకసారి మేము కూడా స్వయంగా పరిశీలన చేసి అంటే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా డిశ్చార్జ్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా అని చెప్పి మేము కూడా ఒకసారి స్వయంగా చూసిన తర్వాత డిశ్చార్జ్ చేయవచ్చు అని చెప్పి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చి ప్రతి పేషెంట్ని కూడా చూడటం జరిగింది. చూసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అంటే వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ లక్షణాలతో వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి కొంతమందికి గుండె జబ్బు ఉన్నట్టుగా కొంతమందికి ఇతర వ్యాధులు ఉన్నట్టుగా కూడా కొంతమందికి ఐడెంటిఫై కావటం జరిగింది. వారికి సంబంధించి కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినప్పటికీ కూడా వారిని ఆ వ్యాధులకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము వారికి చెప్పడం జరిగింది. ఒక 4-5 కొంతమంది వారు పూర్తిగా కోలుకుంటాం జరిగింది. వారికి సంబంధించి వారితో కూడా మాట్లాడి వారు ఎలా ఉన్నారో పరిశీలనలన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ళు కూడా తెలుసుకున్న తర్వాత వివరంగా మేము కూడా వీళ్ళని బట్టి అక్కడ వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇంకోసారి ఆలోచన చేసి డిశ్చార్జ్ చేయమని చెప్పి అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదే అదే ఆ విషయంలో కూడా ఇక్కడ ఈ 2 డెత్లు కూడా ఇక్కడ ఆ వ్యాధి లక్షణాలతో వచ్చి ఇక్కడ చనిపోయినటువంటి వారు కాదు అని వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి వారికి దానికి సంబంధించి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. విజయవాడ మేము ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రిఫర్ చేసినటువంటి కేసుల్లో ఇక్కడికి వచ్చినటువంటి వారు ఇతర వ్యాధి లక్షణాలతో గుండె జబ్బుతో కానీ ఇతర జబ్బులతో కానీ అంతకుముందు కోవిడ్కి సంబంధించి మళ్ళీ ఎవరు కోవిడ్కి సంబంధించి ఒక పేషెంట్ హార్ట్కి సంబంధించి ఒక పేషెంట్ చనిపోవటం జరిగింది తప్ప ఈ వ్యాధి లక్షణాలతో ఇక్కడికి వచ్చి చనిపోయినటువంటి వ్యక్తులు కాదని చెప్పి వైద్యులు ధృవీకరించడం జరిగింది. ఈ వ్యాధి లక్షణాలతో ఏదైతే ఇప్పుడు ఏలూరులో జరుగుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయో ఆ వ్యాధి లక్షణాలకు సంబంధించి వారు ఇక్కడికి రిఫర్ చేయబడినటువంటి వారందరూ కూడా చనిపోయినటువంటి వారిద్దరూ కూడా ఆ వ్యాధికి లక్షణాలతో ఇక్కడ వచ్చి చికిత్స తీసుకుంటున్నటువంటి వారు కాదని వైద్యులు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏలూరుకి సంబంధించి ఒకవైపు చేసం అని లేదా బ్లీచింగ్ అని చెప్పి లేదా క్లోరైడ్ ఎక్కువ రకరకాలుగా వినబడుతున్నాయి సార్. అంటే ఇప్పటివరకు మీకు అందిన సమాచారం ఇప్పుడు ఏలూరుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక దశలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి రీసెర్చ్ సంస్థ WHO కానివ్వండి ఇతర రీసెర్చ్ సంస్థలు ICMR ఆధ్వర్యంలో నడిచేటువంటి రీసెర్చ్ సంస్థ కానివ్వండి NIN ఇటువంటి CCMB ఈ సంస్థలన్నీ కూడా శాంపిల్స్ సేకరించడం జరిగింది. ఆ సేకరించినటువంటి శాంపిల్స్ సంబంధించి నిన్నకు ఉదయం కూడా మొదట ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినప్పటికీ కూడా లెడ్ అంటే సీసం పాళ్ళు కొంత వారి రక్తంలో ఎక్కువగా ఉన్నటువంటి విషయం కొంత నిర్ధారణ అయింది. అదేవిధంగా నికెల్ అనేటువంటి
నికెల్ కూడా ఎక్కువగా కొంత శాతం ఉన్నటువంటి శాతం కన్నా కొంత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కొంత మాకు రిపోర్ట్ రావడం జరిగింది ప్రాథమికంగా వాటిని మళ్ళీ కన్ఫర్మ్ చేయడానికి లోతుగా అధ్యయనం చేయడానికి మళ్ళీ ఇంకా నిన్న మొన్న ఉదయం ఒక 22 శాంపిల్స్ వరకు మళ్ళీ ఈ సమస్తలన్నీ కూడా మళ్ళీ ఢిల్లీ పంపించడం జరిగింది వాటికి సంబంధించి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ లో ఈ సమస్తలకు సంబంధించిన నిపుణులు కూడా పాల్గొనడం జరిగింది వారు రేపు సాయంత్రం వరకు టైం అడిగారు ప్రాథమికంగా మేము ఇచ్చినటువంటి రిపోర్ట్ కి సంబంధించి ఇంకా మేము శాంపిల్స్ తీసుకువెళ్ళాము ఆ శాంపిల్స్ కి సంబంధించి ఇంకా మాకు రేపు అంటే ఫ్రైడే ఈవినింగ్ వరకు మాకు టైం పడుతుందని చెప్పారు ఫ్రైడే ఈవినింగ్ ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దానికి సంబంధించి తదుపరి చర్యలు ఎందుకంటే ఒకవైపు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్కడా కూడా ఈ నివేదిక వచ్చే వరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అందజేసేటువంటి అటువంటి ఆలోచన కాకుండా ఇప్పటికే ఈ సంఘటనలు మొదలైనప్పటి నుంచి కూడా అప్రమత్తమై రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా స్పెషలిస్టులను తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి అక్కడ వచ్చినటువంటి పేషెంట్లందరికీ కూడా తిరిగి పూర్తి స్థాయి చికిత్స అందజేయడం ద్వారా వారందరికీ కూడా తిరిగి పూర్తి ఆరోగ్యవంతులుగా ఇళ్ళకి వెళ్ళేటువంటి పరిస్థితి ఇప్పటికే కనబడుతూ ఉంది కేసులు కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టినాయి ఈరోజు కేవలం ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి కేసుల సంఖ్య 45 కేసుల వరకు అడ్మిట్ అయి ఉన్నారు ఈరోజు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 5-600 కేసుల్లో మిగిలినటువంటి కేసులన్నింటినీ కూడా ఒక 25 కేసులు ఇక్కడికి 23 కేసులు ఇప్పుడు ఉన్నాయి 25 కేసులు ఇక్కడికి రిఫర్ చేయగా మిగిలిన వారు అందరూ కూడా అడ్మిట్ అయినటువంటి 2-3 గంటల్లోనే కోలుకున్నప్పటికీ కూడా వారికి పూర్తి స్థాయి చికిత్స అందజేసి వారందరికీ కూడా ఇంటికి పంపించినటువంటి పరిస్థితుల్లో 45 మంది పేషెంట్లు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళలో కూడా మళ్ళీ ఈరోజు చాలామంది డిశ్చార్జ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విజయవాడ తీసుకొచ్చినటువంటి పేషెంట్లు కూడా మేము విజయవాడ వచ్చి మేము వైద్య అధికారులు అందరూ కూడా మేము వచ్చి చూసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మంది ఉన్నటువంటి 23 మంది పేషెంట్లలో కొంతమంది సిద్ధంగా ఉన్నారు వారు డిశ్చార్జ్ అవ్వడానికి డాక్టర్లు కూడా డిశ్చార్జ్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు మేము కూడా చూసాము పేషెంట్లు కూడా ఇంట్లోకి వెళ్ళిపోవటానికి వారు కూడా మరి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి డయాగ్నోస్ అయినటువంటి ఇతర వ్యాధులకు సంబంధించి కూడా మేము చెప్పాము వాటికి సంబంధించి కూడా ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకున్న తర్వాత మీరు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్తే బాగుంటుందని చెప్పాను వారు కూడా అంగీకరించారు వారికి తదుపరి టెస్టులన్నీ కూడా చేయటం జరుగుతుంది ఏదన్నా హార్ట్కి సంబంధించి కొంచెం సివియర్గా ఉన్నట్టయితే వారికి యాంజియోగ్రామ్ చేయటం కానీ ఇతరత్ర అందరికీ కూడా సిటీ ఎంఆర్ఐలు తీయటం కానీ ఆ టెస్టులన్నీ చేయటం ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ కూడా పూర్తిగా అక్కడ మేము ప్రతి ఒక్క పేషెంట్ని కూడా అడిగాము ఇక్కడ వైద్య చికిత్స విషయంలో కానివ్వండి ఆహారం విషయంలో కానివ్వండి అన్ని విషయాల్లో కూడా వైద్యులు ప్రత్యేకమైనటువంటి బాధ్యత తీసుకుని రేయింబావాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది ఇంకేదైనా ఇక్కడ వీరికి సంబంధించి ఇబ్బందులు ఉన్నాయేమో తెలుసుకుని వీరి ఆరోగ్య పరిస్థితి కూడా తెలుసుకుని చూసి వెళ్దామని చెప్పి మేము రావటం జరిగింది ఇప్పుడు నేను మీకు ఒక మాట తెలియజేసేది ఏంటంటే మనం అనవసరమైనటువంటి ఊహాగానాలకు ఎందుకంటే ఇది తావివ్వకుండా ఎందుకంటే ఇది ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు రీసెర్చ్ సంస్థలు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి వారందరూ కూడా టెస్టులు ఈ దీనికి సంబంధించి పరిశోధన చేస్తున్నటువంటి సమయంలో మధ్యలో మనం ఊహాగానాలు తావివ్వటం కన్నా ఆ వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఏం తీసుకోవాలో పూర్తి స్థాయిలో దాన్ని నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణలో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి శుక్రవారం రేపు సాయంత్రానికే పూర్తి స్థాయి నివేదికలు మనకు అన్ని సంస్థల నుంచి రాబోతూ ఉన్నాయి కాబట్టి ఈలోపు మేమందరం కూడా వచ్చినటువంటి పేషెంట్లకు పూర్తి స్థాయి చికిత్స అందచేయటం ద్వారా ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ వ్యాధి కారణాలతో మరణించకుండా ఉండేలా చేయడానికి మా వంతు మేము తీవ్రంగా కృషి చేస్తూనే వచ్చినటువంటి వారందరినీ కూడా పూర్తి ఆరోగ్యవంతులుగా తిరిగి ఇళ్లకు పంపించేటువంటి కార్యక్రమంలో మేము నిమగ్నమై ఉన్నాము దాని తర్వాత రేపు సాయంత్రం ఆ నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అసలు సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత అవి భవిష్యత్తులో రాకుండా ఉండడానికి ఏం చేయాలన్న విషయంలో మరి పూర్తి స్థాయిలో మేము ఆ చర్యలు తీసుకుంటామని చెప్తూ నిన్న ఉదయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ సైంటిస్టులతోనూ అందరూ ప్రభుత్వ అధికారులతోనూ వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది అందులో అక్కడ ఢిల్లీ ఎయిమ్స్కి సంబంధించి కానీ WHOకి సంబంధించి కానీ ICMRకి సంబంధించి కానీ NIN కానీ CCMB కానీ అందరూ నిపుణులు కూడా మొత్తం అందరూ కూడా వీడియో కాన్ఫరెన్స్కి రావడం జరిగింది వారికి సంబంధించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరిగింది కానీ రేపు శుక్రవారం సాయంత్రానికి ఫైనల్గా నివేదిక ఇస్తా ఉన్నాను చెప్తాను
ఖచ్చితంగా క్రమక్రమంగా మొన్నటి నుంచి కూడా ఒక దశలో 500 నుంచి 600 వరకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ రోజుకి ఆ పరిస్థితి నుంచి వెంటనే వారందరికీ కూడా వైద్య చికిత్స అందజేయడం వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం కారణంగా ఈ రోజు ఏలూరులో 45 కేసులు ఈ రోజు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాయి ఇక్కడ 25 కేసుల్లో మిగిలినటువంటి కేసులు కూడా కొన్ని ఉన్నాయి దాంతో పాటు 23 కి రెండు కేసులు డిశ్చార్జ్ అయిపోయి వెళ్లిపోయారు 23 కేసులు ఇప్పుడు ఉన్నాయి 23 కేసుల్లో కూడా కొన్ని డిశ్చార్జ్లకు సిద్ధంగా ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే వారిని మేము కూడా స్వయంగా చూసిన తర్వాత డిశ్చార్జ్ చేద్దరు గాని అప్పటి వరకు చేయొద్దని చెప్పి మేము సూపరింటెండెంట్ గారికి చెప్పి అంటే మేము వాటర్కి సంబంధించి కూడా ప్రాథమికంగా ఒక రిపోర్ట్ వచ్చింది ప్రాథమికంగా అక్కడ ఈకోలీ కానీ లేకపోతే ఇతర వాటర్ కంటామినేషన్ కానీ ఎక్కడా కూడా ఉందని ప్రస్తుతానికి నిర్ధారణ కాలేదు పూర్తిగా వచ్చినటువంటి మాకు వచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్లో మేము ఇంకా క్రింద స్థాయి ఇంకా శాంపిల్స్ ఎక్కువ తీసుకుని ఇంకా మొత్తం అన్ని సంస్థలకు పంపించి ఇంకా డీప్గా దానికి సంబంధించి ఇంకా టెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మళ్ళీ శాంపిల్స్ పంపించాము ఆ శాంపిల్స్ రావడానికి కూడా రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయి ఎందుకంటే మనకి బ్లడ్లో నూటికి నూరు పాళ్ళు మేము నిన్న ఏలూరులో ఉన్నటువంటి అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లోరినేషన్ ఎలా జరుగుతుందని చెప్పి పరిశీలన చేశాము అక్కడ మేము క్లోరినేషన్ బాగా జరుగుతుందని చెప్పి సంతృప్తి చెందిన తర్వాత మళ్ళీ ఏలూరులో ఉన్నటువంటి 22 ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ క్లోరిన్ శాతం ఎలా ఉంది ప్రజలకు సంబంధించి ఏదైనా ఆరోగ్యానికి ఇబ్బందిగా పరిణమించేటువంటి పరిస్థితి ఏదైనా కంటామినేషన్ ఏమైనా ఉందా అని చెప్పి అక్కడ కూడా పరిశీలన చేశాము అక్కడ కూడా క్లోరినేషన్ బాగుంది దానితో పాటు ఆ ఓహెచ్ఎస్ఆర్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి వచ్చేటువంటి వాటర్ ఇళ్లకు వెళ్ళేటువంటి పైప్ లైన్స్లో ఏదన్నా పక్కనే డ్రైనేజ్ పైపులు ఉండటం వల్ల ఈ పైపులు ఆ పైపులు కలిసిపోయి ఏమన్నా లీకేజీలు అవటం వల్ల వాటర్ ఏమన్నా కంటామినేట్ అవుతుందేమో అని చెప్పి కూడా మేము చూసాము దానికి సంబంధించి కూడా ఎక్కడెక్కడన్నా మరమ్మతులు ఉంటే అవి కూడా యుద్ధ ప్రాతిపదికన చేసేటువంటి కార్యక్రమం మొన్నటి నుంచే మొదలైంది ఏలూరులో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మొదలైంది అదేవిధంగా 67 ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు కూడా మేము ఇప్పటికే రన్ చేయటం జరుగుతుంది మెడికల్ క్యాంపుల్లో ప్రతి మెడికల్ క్యాంపులు అంటే ఎక్కడ ఎక్కువ కేసులు వస్తున్నాయో అక్కడ మెడికల్ క్యాంపులు దాదాపుగా 67 మెడికల్ క్యాంపులు ఏలూరు నగరంలో ఉన్నాయి ఒక్కొక్క మెడికల్ క్యాంపు దగ్గర కూడా మెడికల్ ఆఫీసరు ఏఎన్ఎం ఆశా వర్కర్ను కూడా మేము అక్కడ పెడుతూ అక్కడ వాలంటీర్లను కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది అక్కడ 108 వాహనాలు కూడా 30 108 వాహనాలు ఎక్కడెక్కడైతే కేసులు ఎక్కువగా నమోదవుతా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పగలు రాత్రులు కూడా ఎందుకంటే ఏ రాత్రి పూట ఎవరికైనా ఇటువంటి లక్షణాలతో ఏదైనా ఫిట్స్ లాంటివి వచ్చినా కూడా అక్కడ ఆ సమయంలో ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉన్నా లేకపోయినా కూడా 108లు మేము అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో 108లను కూడా 30 ప్రాంతాల్లోనూ కూడా కేసులు కొంచెం అది నమోదవుతున్నటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాల్లో 108లు పెట్టడం ఈ విధంగా అన్ని రకాలైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే బయట అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా వైద్యం పరంగా చికిత్స పరంగా స్పెషలిస్టులను ఒక్కొక్క వార్డుకి మొత్తం 9 వార్డులు వార్డులకు సంబంధించి మేము అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఒక్కొక్క వార్డులోనూ ఒక్కొక్క స్పెషలిస్టును ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి స్పెషలిస్టులను అందరినీ కూడా న్యూరాలజిస్టులు కానీ ఇతర స్పెషలిస్టులను అందరినీ కూడా మేము ఇన్ఛార్జీలుగా పెట్టి పగలు రాత్రులు అధికారులు డాక్టర్లు అందరూ కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రానున్నటువంటి ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతున్నటువంటి రోజుల్లో వచ్చే ఈ నివేదిక వచ్చిన తర్వాత మేము తీసుకునేటువంటి ఆ చర్యల ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇది కంట్రోల్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు క్లారిఫికేషన్ చెప్తాను ఈ అసెంబ్లీలో కూడా మొన్న చెప్పడం జరిగింది ఎవరైతే కోవిడ్ టైంలో ఈ విధంగా టెంపరీగా 6 నెలల కాలానికి 1 సంవత్సరం కాలానికి పనిచేసినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా వారం రోజుల క్రితమే అసెంబ్లీకి సంబంధించి నేను అనౌన్స్ చేసే నాటికి 2-3 రోజుల క్రితమే 232 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది వారి జీతాలకు సంబంధించి మరొక 300 కోట్లు కూడా త్వరలో రిలీజ్ చేయబోతా ఉన్నాం ఆ 232 కోట్లు కూడా కొన్ని జిల్లా మిగిలిన జిల్లాలకు వెళ్ళినా కూడా ఇక్కడ నేను మేము కమిషనర్ భాస్కర్ గారు ఇప్పుడే డిఎంఎండ్హెచ్ఓ గారిని అడిగాను వీరందరికీ కూడా ఎందుకు రాలేదు శాలరీస్ అని చెప్పి ఇప్పుడు రిప్రజెంట్ చేసిన వాళ్ళందరి గురించి అడిగితే ఇక్కడ టెక్నికల్గా ఒక ప్రాబ్లం వచ్చింది సిఎఫ్ఎంఎస్లో అందుకే ప్రాబ్లం అయింది కొంత ఇక్కడ వీళ్ళ డేటా సరిగ్గా మేము అప్లోడ్ చేయలేకపోవటం వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందని చెప్పారు 3 రోజుల్లో రెక్టిఫై చేస్తామని చెప్పి అధికారులు కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది 3 రోజుల్లో రెక్టిఫై కాకపోతే తిరిగి నాకు ఒక్కసారి చెప్తే నేను పర్సనల్గా పరిస్థితి చేస్తానని చెప్పారు ఈరోజు కమిషనర్ గారు కూడా పర్సనల్గా దాన్ని ఫాలోఅప్ చేస్తామని కూడా చెప్పారు ఓకే థ్యాంక్ యూ